अमरावती रैतुल महापादयात्र सांगीभावंगा कृष्णा जिल्ला रेड्डिगूडंलो सैकिल यात्रनु मंडलं पार्टी अध्यक्षुलु नागेश्वर रेड्डी प्रारंभिंची यात्रनु उद्देशिंची मात्लाडारु। नागेश्वर रेड्डी मात्लाडुतू नाडु तेलुगु प्रजलंता ओके राष्ट्रंगा उंडालनी चंद्रबाबु नायडु अमरावतिनी राजधानिगा तीसुकोवस्ते जगन मोहन रेड्डी मूडु राजधानुलु अंटू एक्कडा राजधानिनी एर्पाटु चेयलेदनि अन्नारु। ఆంధ్రప్రదేశ్ రాజధానిని అయోమయానికి గురిచేస్తూ రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్ అమరావతి రైతులకు రాష్ట్రంగ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తూ తుగ్లక్ పాలనతో రుణ ఆంధ్రప్రదేశ్గా అందకార ఆంధ్రప్రదేశ్గా మార్చారని నేడు అమరావతి రైతులు తుళ్ళూరు రైతు దీక్ష శిబిరం నుండి ప్రారంభించిన మహాపాదయాత్రతో జగన్ మోహన్ రెడ్డికి కనివిప్పు కావాలని అమరావతి రాజధాని సాధించాలని నాగేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు। నవంబర్ 1వ తారీఖు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలని చెప్పి నినాదం తోటి ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు పట్టుదలతోటి నిబద్ధతతోటి నిస్వార్థంగా విశ్వాసంతోటి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేలాగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ప్రాణ త్యాగం చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు నేడు నవంబర్ 1వ తేదీ అట్లాంటి స్ఫూర్తితోటి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని విడదీస్తే అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథగా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని లేకుండా కేంద్ర పెద్దలు విడదీసి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తే ఒక పట్టుదలతోటి ఒక విశ్వాసంతోటి బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన ప్రాంతానికి దగ్గరగా అమరావతిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి బ్రహ్మాండంగా 38,000 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఎన్నాళ్ళు గడతారు ఈ రాజధాని మనం అధికారంలోకి వస్తే వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి దాదాపుగా 3 సంవత్సరాలుగా వస్తోంది ఒక రాజధాని కాదంట 3 రాజధానులు కడతాడంట విశాఖపట్నంలో కడతాడంట కర్నూలులో కడతాడంట అమరావతిలో కడతాడంట ఎక్కడా కూడా 3 సంవత్సరాల్లో 3 రాజధానులు చెప్పినటువంటి పెద్ద మనిషి ఎక్కడా రాజధాని ప్రారంభించడం గాని రాజధాని ఏర్పాటు చేయడం గాని ఒక్క రాజధాని బిల్డింగ్ కట్టినటువంటి పరిస్థితి గాని రాజధానిలో రోడ్ చేసినటువంటి పరిస్థితి లేదు। జగన్ మోహన్ రెడ్డి అమరావతి ప్రాంత రైతులకు తీరని ద్రోహం చేశాడు అలాగే ఈ రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచం దేశం నివరపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఎక్కడంటే ఎక్కడో తెలియజెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు తుగ్లక్ పరిపాలన ఈ రాష్ట్ర రాజధానిని ఏం చేశాడని చెప్పి ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని తీసివేయడం ద్వారా